హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనాలో పబ్లిక్ టాయిలెట్ గా మార్చిన ఘటన ఇప్పుడు చర్చని అంశం అవుతుంది మరి ఆ చర్చలేంటో నేడు చూద్దాం మనం తీసుకున్న గోతిలోనే మనమే పడతాం అని మన పెద్దలు ఊరికినే అనరుగా స్వయంగా ఎన్నో హిందూ దేవాలయాలను కృష్ణ రామ హనుమా మహాదేవుని విగ్రహాలను ఆలయాలను నేల చేసిన ముస్లింలకు ఆ ప్రాంతంలో మసీదులు నిర్మించిన ముస్లింలకు ఇప్పుడు చైనా ప్రభుత్వం బాగా బుద్ధి చెప్తుంది ఆలయాన్ని కూల్చిన పాపానికి వారి మసీదులను ఏకంగా టాయిలెట్స్ గానే మార్చేశారు చైనాలోని ముస్లిం మెజార్టీ రాష్ట్రమైన జిన్ జియాంగ్ లో ఉయిగర్ ముస్లింలపై ప్రభుత్వం అణిచివేత పెరుగుతుంది ప్రభుత్వం వారి మసీదుల్ని కూల్చివేస్తుంది జింజియాంగ్ లోని అతుష్ సుతాంగ్ గ్రామంలో మసీదును కూల్చివేసి పబ్లిక్ టాయిలెట్ నిర్మించారు రెండేళ్ల క్రితం వరకు ఈ గ్రామంలో మూడు మసీదులుండే వీటిలో టోకుల్ మరియు అర్జనా మసీదు కూల్చివేయబడ్డాయి పబ్లిక్ టాయిలెట్ నిర్మించిన స్థలం గతంలోనే టోకుల్ మసీదు రేడియో ఫ్రీ ఆసియా తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది ఆర్ఎఫ్ఏ ప్రకారం మసీదుల్ని మెరుగుపరచడానికి రెండు వేల పదహారులో ప్రారంభించిన ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఇదంతా జరుగుతుంది ప్రభుత్వం ముసుగులో మసీదులు దర్గాలు శ్మశాన వాటికలను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తుంది అత గ్రామానికి చెందిన ఉర్గియా ముస్లిం కమిటీ చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని అన్ని ఇళ్లల్లో ఇప్పటికే మరుగుదొడ్లు ఉన్నాయి ఇక్కడ సందర్శించడానికి చాలా తక్కువ మంది పర్యాటకులకు వస్తారు ఇలాంటి పరిస్థితుల్లో తోకుల్ మసీద్ స్థలంలో మరుగుదొడ్డి నిర్మించాల్సిన అవసరం రాలేదు ఈ గ్రామంలో కూల్చివేసిన రెండవ మసీదు స్థానంలో మద్యం మరియు సిగరెట్లు విక్రయించే దుకాణం తెరవబడింది అయితే ఈ రెండు వస్తువుల్ని ఉపయోగించడం ఇస్లాంలో నిషేధించటమైంది కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు మసీదుల్ని కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు గత రెండేళ్లలో మసీదుల్ని మెరుగుపరచడం పేరుతో చైనా ప్రభుత్వం జిన్ జియాంగ్ లోని దాదాపు డెబ్బై శాతం మసీదుల్ని కూల్చివేసింది రెండు వేల పద్నాలుగు మరియు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ప్రాంతంలో దాదాపు నలభై ఐదు శ్మశాల వాటికలు నేలమట్టమయ్యాయి వాటి స్థానంలో తరువాత పార్కులు లేదా పార్కింగ్ స్థలాలు తయారు చేయబడ్డాయి వాషింగ్టన్ ఉర్గేగ్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ తన అధ్యయనంలో రెండు వేల పదహారు మరియు రెండు వేల పంతొమ్మిది మధ్య జింజియాంగ్ లోని పదిహేను వేల మసీదులు మరియు దర్గాలను కూల్చివేసినట్లు పేర్కొంది అందుకే అంటారు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని సో మన హిందూ ధర్మానికి అన్యాయం చేస్తే పరిణామాలను వారు ఇప్పటికైనా తెలుసుకోవాలి అది ఫ్రెండ్స్ విన్నారుగా ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్